సీఎం స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతి సంబరాలకు ముస్తాబైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సీఎం సతీమణి నారావారిపల్లెకు చేరుకుని సంక్రాంతి ముగ్గుల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. సాయంత్రానికి సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ఇప్పుడే సంక్రాంతి శోభ వెల్లువిరుస్తుంది. అడుగడుగున తెలుగు తమ్ముళ్ళు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార ఏర్పాట్లు, సంక్రాంతి భోగి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నారావారిపల్లిలో ఉన్నాం. ఈ యొక్క నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే గత ఏడాది కంటే ఈసారి భిన్నంగా నారావారిపల్లిలో ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మనం చూడొచ్చు, అడుగడుగున బ్రహ్మరథం పడుతూ నారా నందమూరి కుటుంబాలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఇప్పటికే నారావారిపల్లి చేరుకున్నటువంటి సీఎం సతీమణి భువనేశ్వరితో పాటు కుటుంబీకులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకున్నారు. 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి బంధువులు, సమీప బంధువులు అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన స్నేహితులు అంతా కూడా నారావారిపల్లికి వచ్చి ప్రతి ఏటా సంక్రాంతికి ఈ యొక్క విషయం చెప్పడం అనేది ఆ సాంప్రదాయంగా వస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ తిరుపతి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లెక్సీల జాతర నారావారిపల్లి వరకు కూడా అడుగడుగున సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ బాబుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఇక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే నారావారిపల్లిలో ప్రత్యేకంగా స్వాగత తోరణాలతో పాటు తెలుగుదేశం పార్టీ కండువాలతో పసుపు పచ్చగా కనబడుతున్నటువంటి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి, అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నారావారిపల్లి స్వగ్రామం ఉన్నటువంటి యొక్క కందులవారిపల్లి సర్పంచ్ చంద్రకుమార్ నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రానికి రానున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించి బంధుగణం అంతా ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరి ఈ యొక్క లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రత్యేకించి ఇక్కడ మనం చూడొచ్చు, నారా నందమూరి కుటుంబాలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి నారా నందమూరి కుటుంబాలతో ఏర్పాటైనటువంటి ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చేటువంటి నారా నందమూరి కుటుంబాలు ప్రత్యేకంగా ఇక్కడ తెలుగువారి సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లను చూసేందుకు సర్పంచ్ పాసం చంద్రకుమార్ నాయుడు గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, యొక్క ఏర్పాట్ల విషయం ఎంతవరకు వచ్చాయి, సీఎం గారు ఎప్పుడు రాబోతున్నారు? సీఎం గారు ఈరోజు రాత్రికి మా స్వగ్రామానికి వస్తున్నారు. ఆయన స్వగ్రామం నారావారిపల్లి. ప్రతి సంవత్సరం మా సంక్రాంతికి సంబరాలకు ఇక్కడనే ఉండి జరుపుకుంటారు. నారా ఫ్యామిలీను, నందమూరి ఫ్యామిలీ ఇక్కడనే, అందరూ బంధువర్గం అంతా ఇక్కడనే ఉండి ఈ 3 రోజులు కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు ఇక్కడ డెవలప్మెంట్ అయితే మా ఏరియాలో అన్ని డెవలప్మెంట్లు చాలా వరకు చేశారు. ఇప్పుడు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో ఒక 30-బెడెడ్ హాస్పిటల్ వచ్చి మా విలేజ్లో ముందు సంక్రాంతికి వచ్చినప్పుడు ఫౌండేషన్ వేయడం జరిగింది. 5 మంత్స్లో పూర్తి చేశాము. అలాగనే మళ్ళీ ఇప్పుడు 34 కిలోమీటర్లు అంటే పుదుపట్ల బయలు రంగంపేట రోడ్డు, దాన్ని కూడా ఫౌండేషన్ వేస్తున్నారు. అలాగా మా ఏరియాకు మొత్తం డెవలప్మెంట్ అనే దాంట్లో ఆయన అన్నీ చేయాలనే దీంతో దృక్పథంతో అందరికీ సౌకర్యంగా పిల్లలకైతేమి, చదువులు అయితేమి అన్ని దగ్గరుండి చేస్తున్నారు. ఈ 2 రోజులు మాత్రం మా గ్రామం ఉండే అందరితోనూ, బంధువులతోనూ, చుట్టుపక్కల వాళ్ళతోనూ కలిసి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉల్లాసంగా అందరినీ ఉత్సాహపరుస్తూ సంతోషంగా ఉంటారు. నందమూరి ఫ్యామిలీతో కూడా కలిసి ఇప్పటికే నారా నందమూరి కుటుంబాలు కొంతమంది సభ్యులు చేరుకున్నారు. ఏ సమయానికి సాయంత్రానికి అలా చేరుకునే అవకాశం? సాయంత్రానికంతా ఇంచుమించు 8 గంటలకు వస్తారు. ముఖ్యంగా మాకు ఒక సంతోషం ఏమంటే, లోకేష్ బాబు గారు మినిస్టర్ అవ్వడం, మా విలేజ్కి రావడం అందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు రావడం మా విలేజ్కు, అది చాలా ఆనందంగా ఉండదు మా ఏరియా వాళ్ళకందరికి కూడా. ముఖ్యంగా మా లోకేష్ బాబు ప్రతి విలేజ్కు నీటి సమస్య అయితే లేకుండానే, ప్రతి మన ఆంధ్రప్రదేశ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమైతేనేమి అన్నిటిలోనూ ముందుండి దేశంలోనే ముందు తీసుకెళ్లాలని, యూడిఎఫ్ ఏమని ఇంటింటికి మరుగుదొడ్లు అయితేమి ఈ కార్యక్రమంలో ముందుండి చాలా చక్కగా చేస్తున్నారు. అది చాలా సంతోషకరంగా అందరూ అనుకుంటున్నారు, మా గ్రామంలో అందరూ కూడా.
నుంచి చిత్తూరు జిల్లాలో ఏదైతే ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు స్నేహితులతో పాటు ఇటు నారా నందమూరి కుటుంబీకులంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు నారావారిపల్లికి రాబోతున్నారు. ఇప్పటికే సీఎం సతీమణి భువనేశ్వరి చేరుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఈరోజు సాయంత్రానికల్లా తిరుపతికి నుంచి నారావారిపల్లికి చేరుకోబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకించి నారావారిపల్లిలో 30-bedded హాస్పిటల్, 6 కోట్లతో నిర్మించినటువంటి హాస్పిటల్ను సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరుగైన సంబరాల వేడుకలకు మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అతని కుటుంబీకులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. కెమెరా మురళితో విజయమూర్తి, AP 24/7 నారావారిపల్లి నుంచి.